వైజాగ్ మోర్ ఆఫ్ వైజాగ్కి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ వైజాగ్లో షూటింగ్ చేయాలన్నదే. ఫస్ట్ టైం డైరెక్షన్ వైజాగ్లో షూటింగ్, ఫస్ట్ ప్రెస్ మీట్ వైజాగ్ వాళ్ళతో ఇవ్వడం అన్నది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సినిమా చాలా కేకల వస్తుంది, అది మాత్రం షూర్. మే ఫస్ట్ రిలీజు, ఖచ్చితంగా మీరు అంతా సపోర్ట్ చేయాలి. ఓన్లీ వైజాగ్ అనే కాదు, చుట్టుపక్కల అన్ని ఏరియాలు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళే, మాది కూడా తునే. సో మీరంతా ఎంకరేజ్ చేస్తే ఇక్కడ ఉంటా అంతే. థ్యాంక్ యూ. నా జీవితంలో నుంచి సంఘటనలు అన్నీ తీర్చుకుని ఒక కథగా రాసుకుంటే వైజాగ్లో చేసుకోవాలి కథ అంతా అని కదండి. అండి మ్యూజిక్ తమన్ గారు అండి, మ్యాన్ ఇన్ ఫామ్. ఇది ఫస్ట్ సినిమా డైరెక్ట్? ఆ ఫస్ట్ సినిమా. హలో టు వైజాగ్. ఐ హవ్ కమ్ టు వైజాగ్ బిఫోర్, లవ్ ది సిటీ, బట్ దిస్ టైమ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్. 20 డేస్ అయిపోయింది, రేపు వెళ్తున్నాను. చాలా దుఃఖంగా ఉంది, ఐ ఫీల్ వెరీ సాడ్ యాక్చువల్లీ టు ఐ మిస్ ద సీ అండ్ ఐ ఆల్సో మిస్ ద సిటీ. సోలో బ్రతికే సో బెటర్ ఇస్ కమింగ్ ఆన్ May 1st. వీ హ్యాడ్ లైక్ ఎన్ అమేజింగ్ షెడ్యూల్. సుబ్బు ఇస్ కిల్లింగ్ ఇట్, వీఆర్ ఆల్ కిల్లింగ్ ఇట్, I think, including me also. yeah, it's going to be a super, super fun ride. It's going to be a really, really fresh kottaga untundi cinema. Meerandaru chudali, support cheyali. Can't wait to come back to the city again. Thank you. Almost oka 25 day schedule Vizag lo jaragabothundi, and very happy with all the output ippudu daaku me chesindi. And at the same time, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మాకు లోకల్ అథారిటీస్ కానివ్వండి, లోకల్గా పీపుల్ కానివ్వండి, మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైం దే షోయింగ్ దే లవ్ అదే రేంజ్లో చూపిస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం వైజాగ్లో షూట్ చేస్తున్నాను. నేను యాక్టింగ్ కోర్స్ ఇక్కడే చేశానండి, సత్యానంద్ గారి దగ్గర. అండ్ ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో ఇక్కడ ఇన్ని రోజులు నేను షూటింగ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ సిటీ. అండ్ మా సినిమా త్వరలో మీ ముందు రాబోతుంది, మే ఫస్ట్కి. అండ్ ప్లీజ్ ఐ హోప్ అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని. థ్యాంక్ యూ. నా కథ ఎలా అయితే చెప్పారో తను మాక్సిమం ఒక 95% అదే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, సీన్స్ ప్రకారంగా కానీ కంటెంట్ ప్రకారంగా. సో హోప్ఫుల్లీ మేము ఎంతైతే కంటెంట్ మేము రీచ్ అవ్వాలనుకున్నాం దానికి రీచ్ అవుతున్నాం. అండ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండి. నేను వెరీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. నేను చూసిన కొత్త వాళ్ళు బాగా చేస్తున్నాను. అబ్బాయి ఫస్ట్ టైం తను తెలుగు డైలాగ్ పేపర్ చదువుతుంటే నేను షాక్ అయ్యాను, బికాజ్ చాలా తక్కువ మంది చదువుతారు తెలుగు. అండ్ షీ బీయింగ్ వన్ ఆఫ్ దోస్ హీరోయిన్స్ వేర్ షీ స్టడీస్ అండ్ రీడ్స్ ద డైలాగ్స్ ఇన్ తెలుగు అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. అంటే మన లాంగ్వేజ్లో వేరే అమ్మాయి, వేరే లాంగ్వేజ్ అమ్మాయి వచ్చి మన లాంగ్వేజ్ చదవడం అనేది మామూలు విషయం కాదు. సో తన హార్డ్ వర్క్కి తన డెడికేషన్కి షీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, చాలా బాగా చేస్తాం. సో వైజాగ్లో అన్ని లొకేషన్స్ కవర్ చేసామండి. కొన్ని రోజులు గీతంలో షూట్ చేసాం, ఇందాకే కైలాసగిరిలో షూట్ చేసాం. సో ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ మొత్తం షూట్ చేసాం, బీచ్ రోడ్లో షూట్ చేసాం, సబ్మెరీన్ దగ్గర షూట్ చేసాం. సో అన్నీ కవర్ చేస్తున్నాం. అంటే నేను ఇంత ముందు వచ్చినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉండిందండి. ఐ ఆల్వేస్ లవ్డ్ వైజాగ్. ఒక చిన్న ప్లేస్ అయినా మొత్తం ఒక 15-20 కిలోమీటర్స్ చుట్టూ మొత్తం అన్నీ అయిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లైమేట్ వైజ్ కానివ్వండి, ఇట్ ఫీల్స్ వెరీ వెరీ రిఫ్రెషింగ్. నాకు సాయంకాలం అలాగా గాలి ఆడడం, నాకు ఆ బీచ్తో కూర్చోవడం నాకు చాలా ఇష్టం. సో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఒక 3:30-4 లేచి కొద్దిసేపు అలా బీచ్ వైపు వెళ్ళి నేను ఐ టు వాక్. సో ఇట్ విస్ బి వెరీ ప్లెజెంట్ అండి. సో నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. అండ్ ఇప్పటికీ నేను ఐ విల్ డెఫినెట్లీ మిస్ వైజాగ్ వన్స్ ఐ గో బ్యాక్ టు హైదరాబాద్ అండి.